చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి సహకారంతో ఈపురపాలెం యానా కాలనీ సమస్యలు పరిష్కరిస్తానని వైసీపీ నాయకులు శీలం వెంకటేశ్వర్లు తెలిపారు. పంచాయతీ అధికారుల సహకారంతో కాలనీ చుట్టూ జంగిల్ క్లియర్ చేశారు. మళ్ళీ జాబ్ కార్డులు, పనికి ఆహార పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక 30 మందికి ఈరోజు కార్డులు రాసి పెట్టాము. అవి రేపే మాకు ప్రపోజల్ పంపిస్తామన్నారు. వీఆర్ఓ గారు, సెక్రటరీ గారు, మా చక్రవర్తి గారు, ఆర్ఐ గారు, ఏఈ గారికి అందరికి పంపించాము. అవి కూడా రేపు వస్తాయన్నారు. వీళ్ళు పని చేసుకుని బ్రతుకుతారండి, వాళ్ళకి అది ఒక ఆధారం చూపించాము. ఈ కాలనీకి మేము ఒక ముఖ్యమైన ఒక మీటింగ్ చేసుకున్నాం. కాలనీ 40 కుటుంబాలు ఈ కాలనీలో ఉన్నాయి. ఈ 40 కుటుంబాల వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక మీటింగ్ చేసుకొని మా ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తున్నారు, మా ఎమ్మెల్యే గారు మాకు ఏదైనా మాకు ఫలానా పని కావాలండి అంటే ఎమ్మటే స్పందించి ఆయన అందరికీ వర్క్ పని చేస్తున్నారు. కాబట్టి అయ్యా, వీళ్ళందరూ నన్ను కోరారు. ఏమన్నారంటే, ఎమ్మెల్యే గారు మనకి అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏది అడిగినా మనకి చేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. కాబట్టి మా వెంకటేష్ బాబు గారు మాకు ఏది కావాలన్నా కూడా మనం పోయి కలిసి మాట్లాడగానే మీకు చేసుకోపోండి అని మనకు అనుమతి ఇప్పిస్తున్నారు. కాబట్టి ఈ కాలనీకి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గారి అమ్మగారైన శ్రీ కరణం అన్నపూర్ణమ్మ గారి పేరు పెట్టుకోవాలని వీళ్ళందరూ నన్ను కోరటం జరిగింది. ఈ విషయాన్ని మా పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, మా వెంకటేష్ బాబు దగ్గరికి, మా వరకుటి అమృతపాణి గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరూ పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో మేము వెళ్ళి మాట్లాడి వాళ్ళ అనుమతితో ఈ కాలనీకి కరణం అన్నపూర్ణమ్మ కాలనీ అని పేరు పెట్టాలని మా వీళ్ళందరి కోరిక.